తెలంగాణలో బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే ఉన్నారు. అందుకే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా బిగ్ బాస్ని కొత్తగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మొదటి వారంలో కంటెస్టెంట్స్ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తమైన మెల్లమెల్లగా బిగ్ బాస్కి ప్రేక్షకులు అలవాటు పడుతున్నారు. స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్తో పోలిస్తే ఈ బిగ్ బాస్కి రేటింగ్ ఎక్కువ వస్తున్నా కూడా మొత్తానికి ప్రేక్షకుల ఆదరణ పొందడంలో సఫలమవుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో బిగ్ బాస్ టాప్ త్రీగా ఎవరు నిలుస్తున్నారనే విషయంపైన ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ప్రేక్షకులు బిందుమాధవిని తెగ ఆదరించడం విశేషం, అభిమానించడం మరీ విశేషం. ఆమె పేరుతో సోషల్ మీడియాలో ఏకంగా ఆర్మీని మొదలుపెట్టి ఆమెను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఒకవేళ ఆమె ఎలిమినేట్ అయ్యేసరికి నామినేట్ అయితే గంపగుత్తుగా ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆమె విజేత అంటూ చాలామంది బలంగా నమ్ముతున్నారు. ఈ సమయంలోనే హర్యానా అఖిల్ కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ ఫైనల్ వరకు ఉంటారని టాక్ వస్తోంది. కానీ విజేత మాత్రం నిలవలేకపోయారు. ఈ సీజన్లో మాత్రం వీళ్ళిద్దరూ ఖచ్చితంగా టాప్ త్రీలో ఉంటారని, ట్రోఫీ గెలుచుకుంటారని వారి అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ ముగ్గురు ఏదైనా అనూహ్య పరిణామం జరిగినా బ్యాడ్గా ప్రేక్షకుల ముందుకు మారితే తగిన గుర్తింపు దక్కించుకుంటే అవకాశం టాప్ త్రీలోని విలుకుందా అంటూ అలాగే బిగ్ బాస్ ప్రేక్షకులు అభిప్రాయం చేస్తున్నారు. 2 వారాలు పూర్తి చేసుకున్నటువంటి బిగ్ బాస్ నుంచి మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవ్వగా 2వ వారంలో శ్రీరాపాక ఎలిమినేట్ అయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.